మా పేరు పి శోభారాణి కేజీ బీవీ రాఘవాపూర్ రూరల్ సిద్దిపేట్ 9వ తరగతిలోని 11వ పాఠం వాయసం వాయస పాఠ్య భాగం కవి మామేండ్ల రామగౌడ్ వాయస పాఠంలోని వాయసం పాఠంలోని 4వ పద్యం శిశపద్యం నల్ల ముఖమున నెల్ల లోకాలలో వెన్నుడు పూజుడై వెలయలేది బిసపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు బొగడబడడే చుక్కలాదొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెలా జల్లులిడడే నరుల తలలు నల్పు ఇరుల దారులు నల్పు నింగి నీరు నురేయి నీడ నలుపు కాకి నటు నలుపటంచు గావు కేకలు పెట్టి మాయనంటి పొరలు మాయి నలుపు అంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయనేల. ఇప్పుడు అన్వయక్రమంలో చదువుదాం. నల్ల మొగమున ఎల్ల లోకాలలో వెన్నుడు పూజుడై వెలయలేదే విసపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడు అతడు పొగడపడడం లేదా చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లు ఇడడే నరుల తలలు నలుపు ఇరుల దారులు నలుపు నింగి నీరు రేయి నీడ నలుపు కాకి నలుపు అంటూ గావు కేకలు పెట్టి మాయనంటి పొరలు మాయి నలుపు అంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయ నేల. ఇప్పుడు కఠిన పదాలకి అర్థాలు చూద్దాం. వెన్నుడు విష్ణువు, విడ్డూరము ఆశ్చర్యము, పిసపు మేతరి శివుడు, పొగడపడడే అంటే స్తుతించబడడం లేదా అని, నరులు మానవులు, తలలు నలుపు అంటే మనుషుల యొక్క తల నలుపు అని, ఇరుల దారులు అంటే ఇరులు అంటే చీకటి, దారులు అంటే దారి చీకటి దారులు నలుపు, నింగి ఆకాశం, నీరు రేయి అంటే రాత్రి చీకటి కూడా నలిపే కదా, అంధకారం చీకటి, అజ్ఞానమే నలుపు అంటే అజ్ఞానము నలుపుగా ఉంది అని, వాయసము అంటే కాకి, రోయనేల అంటే అసహించుకోవడము అని. దీని యొక్క భావం నల్ల మొగముతోటి ఎల్ల లోకాలలో వెన్నుడు విష్ణువు పూజ్యుడై అంటే అతన్ని పూజించబడడం లేదా అని, విషాన్ని గొంతులో నింపుకున్న శివుడు పొగడబడడం లేదా అని, చుక్కలలో దొర అయిన చంద్రుడు అతని చంద్రునిలో నల్లటి చుక్క ఉన్నా కూడా అతడు చల్లని వెన్నెలను ఇవ్వడం లేదా, నరుల తలలు నలుపుగా ఉంటాయి చీకటి దారి నల్లగా ఉంటుంది, నింగి నీరు రాత్రి నల్లగా ఉంటాయి, మరి అలాంటి అన్ని నల్లగా ఉన్నా కూడా కాకి నలుపు అనుకుంటూ మనం గావు కేకలు పెట్టడం, అలాంటి మాయ పొరలు అనేటివి కమ్ముకున్న మనిషి యొక్క అజ్ఞానమే నలుపుగా ఉంది అని, అలాంటి మన యొక్క అజ్ఞానాన్ని నలుపుగా పెట్టుకొని వాయసము కాకిని ఎలా ఆశ్రయించుకుంటున్నామని దీని యొక్క భావం. ఇప్పుడు పద్యాన్ని ఒకసారి రాగయుక్తంగా చూద్దాం. నల్ల మొగమ్మున నెల్ల లోకాలలో వెన్నుడు పూజ్యుడై వెలయలేదే విసపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు పొగడబడడే చుక్కలా దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెలా జల్లులిడడే నరుల తలలు నల్పు ఇరుల దారులు నల్పు నింగి నీరును రేయి నీడ నలుపు కాకి నలుపటంచు గావు కేకలు పెట్టి మాయనంటి పొరలు మాయి నలుపు అంధకారమైన అజ్ఞానమే నల్పు వాయసముల నల్పు రోయనేలా. ఇప్పుడు ఇంటి పని ఒక రెండు మూడు ప్రశ్నలు ఇస్తాను. మొదటిది, పాపాత్మని మనసు నలుపు అనడం సరి అయిందేనా, ఎందుకు? రెండవ ప్రశ్న, పద్యంలో చీకటిని దేనితో పోల్చడం జరిగింది? మూడవ ప్రశ్న, ఈ పద్యానికి శీర్షికను పెట్టండి. ధన్యవాదములు.